చేస్తారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా ఒకసారి మరిన్ని వార్తల్లోకి మనం సాదా పరినామా సంగతి అండి సార్ పరిశీలనకు నోచుకొని తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులు మూడేళ్లుగా మూలన పడేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు బీమా పరిహారానికి దూరంగా రైతులు ఎన్నికల లక్ష్యంగా పెండింగ్ అంశాలపై సీఎం దృష్టి ఈసారి ఎన్నికల్లో మోక్షం కలిగేనా పరిష్కారం చూపాలని కేసీఆర్ కు రైతుల విన్నపాలు అసలు నిజంగా సాదాబైనామా మొత్తం అన్నీ ఆగిపోయినాయి సాదా పైనామాలు జరగట్లే ముట్టేషన్లు జరగట్లే అండ్ ధరణి ముఖ్యంగా ధరణి పోర్టల్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందాక ధరణి వల్ల నిజంగా ఎన్ని దరిద్రాలు చూడాలో అన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుంది నిజంగా ధరణి గురించి లొసగులు లేవని చెప్పి కేసీఆర్ గారు నిజంగా కేసీఆర్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది ప్రార్థీలకు అతీతంగా అందరూ కూడా ఆయన ఇష్టపడతూ ఉంటారు వాక్చాతుర్యం ఆయన అద్భుతంగా మాట్లాడతారు అపరచాణక్యుడు అని చెప్పి కానీ ఈ సోమేష్ కుమార్ ఎవరైతే బీహార్డు ఉన్నాడో ఈ సోమేష్ కుమార్ మాటలు విని ఈ ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి మన నెత్తి మీద శనిలాగా పెట్టిరని చెప్పి ఈ రోజున రైతులు ధరణి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అండ్ ఒకనొక సభలో ధరణి తీయద్దు ధరణిని తీసేయాల వద్దా అని చెప్పి కేసీఆర్ గారు అడిగితే ఆడంతా కార్యకర్తలు తీసేయద్దు తీసేయద్దు అని దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఒకటి నిన్నటి మొన్నటి వరకు ధరణి అద్భుతమని దాని గురించి మాట్లాడితే వాళ్ళనే బంగాళాఖాతంలో కలిపేస్తాను అన్న వాళ్ళే ఈరోజు ధరణిలో మార్పులు కావాలని అఫీషియల్గా ఎమ్ఆర్ఓలో కూడా స్పెషల్ పవర్స్ ఇస్తూ దాన్ని దాని మీద కొన్ని కొన్ని చేంజెస్ చేస్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజుల కన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినందుకు ధరణి మీద మా ఏంటి ఒక ఉన్న అన్ని కూడా ప్రజల మధ్యలోకి మధ్యలో బట్టబయలు తీసుకొచ్చేస్తున్నందుకు ప్రజలు కడుతున్న కష్టాలు సీఎం దృష్టికి తీసుకోగలిగేమని నేను నమ్ముతా ఉన్నాను అందుకని అది ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ప్రజలలో వ్యతిరేకత అర్థ వస్తున్నది కాబట్టి ప్రజలు బాధపడుతున్నారు అది కాదు ప్రజలలో వ్యతిరేకత వస్తున్నది రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రైతులు మనకి మెయిన్ ఓటు బ్యాంక్ ఖరాబ్ అవుతున్నది కాబట్టే ఇప్పుడు రై ధరణిలో కూడా మార్పులు చేర్పులు అని అంటున్నారు ఇన్ని రోజులు ధరణి ఒక అద్భుతం అన్న వాళ్ళకు మరి ఈ కరెక్షన్స్ అవసరమని అప్పుడు అనిపించలేదా అంటే కేసీఆర్ మీరు అన్నట్టు అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయము ఎలాగైతే తెలంగాణ సాధించి సాధించడంలో ఆయన పెద్ద పాత్ర ఉండేను తెలంగాణని ఒక మంచి దిశలో నడిపించాలనే ఆలోచన కూడా ఉండే కానీ అక్కడ ఆ ఆలోచనకి ఎక్కడో బైఫర్కేట్ అయిపోయింది ఆయన ఇటు తెలంగాణ ప్రజల సంక్షేమమా కుటుంబ సంక్షేమమా అన్నప్పుడు కుటుంబానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయనని నమ్ముతలేరు అదే అప్పుడు ఎట్లయితే నేను నా ముసలావిడ అని అన్నవో అదే పాయింట్ మీద నువ్వు ఇప్పుడు కూడా ఉంటే నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుండే తెలంగాణ ప్రజలు వాళ్ళే నీ బిడ్డలై నేను చూసుకుంటుండే కానీ ఇప్పుడు కడుపులో పుట్టిన బిడ్డలు వచ్చేసరికి కుటుంబం వచ్చేసరికి ఈ బిడ్డలను మర్చిపోయినావు కాబట్టి ప్రజలు నీకు బుద్ధి చెప్తు చెప్పడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు రైతు రైతులు పడుతున్న కష్టాలు ఇంత కావు మనం చూస్తా ఉన్నాం ఫస్ట్ పొలం ఏదన్నా పొలం దున్నుకోవాలన్నా కానీ పంట పండించుకోవాలంటే ఒక కష్టము ప పండించిన పంటను అమ్ముకోవడం ఇంకో కష్టము మళ్ళీ దాంట్లోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టుబడి పెడాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తూ ఉన్నాము రైతులని పెద్ద ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి తీసుకొచ్చిన రైతు బంధులో కూడా ఎన్ని అవకతవకాలు ధరణి బేస్డ్ ఎస్పెషలీ ధరణిలో ఉన్న అవకతవకాలు ధరని చూపించడానికి ప్రజల కోసం రైతుల కోసం చేస్తున్న తీసుకొచ్చినా గానీ మీరు అన్నట్టు దాని అజెండా తోటి వాళ్ళు తీల్చుకోవాల్సింది వాళ్ళు పీల్చుకోవాల్సిందంతా పీల్చేసుకొని ఇప్పుడు దాంట్లో చేంజెస్ అని చెప్తున్నారు ఇంతకుముందు చేంజెస్ తెలవలేదా ఇప్పుడు కన్నా కన్నులు తెరవాలా ప్రజలతో కళ్ళు తెరవాలా కేసీఆర్ కూడా కళ్ళు తెరవాల ఇట్లనే పోతే రోజు రోజుకి కేసీఆర్ మీద ఉన్న అభిమానం కూడా వ్యతిరేకంగా మారే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి అది దానికి రీజన్ వాళ్ళ స్వయం పాలననే వాళ్ళ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు కదా అది మనం కేసీఆర్ దాంట్లోనే చూడొచ్చు క్లియర్గా గా అర్థమవుతుంది అండ్ అలాగే ధరణి వల్ల ప్రాబ్లమ్స్ లేవు అండ్ అలాగే ఇప్పుడు సాదా బైనామా ఇష్యూ వస్తే రైతులందరూ కూడా తిప్పలు పడతా ఉన్నారు సిసిఎల్ఏ చుట్టూ ప్రతి దగ్గర తిరుగుతూ ఉన్నారు అండ్ నేను ఈ రోజు అడుగుతున్నాను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీకు ధరణి వల్ల ప్రాబ్లం లేదు అసలు రెవెన్యూలో ప్రాబ్లమే లేదు అని చెప్పి మీరు ఈ రోజున మాట్లాడుతున్నారు ఒక్కసారి ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ కట్టిరు కదా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయితే అయితేనేమి మెదక్ జిల్లా కలెక్టరేట్ అయితేనేమి రకరకాల కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మారువేషాలల్లా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఒక మారువేషంలో వండి ఈరోజు నిజంగా గచ్చు ఉంటే గనక వెళ్తే చొప్పులు అరిగిపోయి తిరిగే రైతులు రోజు వందల మంది సిసిఎల్ఏకి వందల మంది కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ ధరణి గురించో మా భూమి లాక్కున్నారనో లేకపోతే కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి అసైండ్ భూములు వీళ్ళు నిర్దక్షిణంగా గుంజుకున్నారో కంప్లైంట్స్ కోసం పేరు మార్పడం పేరు కేవలం పేరు మార్చడం కోసమే ఎంతమంది కలెక్టరేట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారో మీ కళ్ళ కట్టినట్టుగా క్లియర్ పిక్చర్ కనబడుతుంది అక్కడెక్కడో మీ ఆఫీసర్లో కూర్చొని ధర్నీ ప్రాబ్లం లేదంటే కాదు ఈ ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు కలెక్టర్లను అడగడం ఒకసారి సమీక్ష పెట్టి ధర్నీ వల్ల ఎంతమంది రోజు కలెక్టరేట్ ఆఫీసు గడపదొక్కుతురు ఆ గోడలు ఇంత పెట్టేసి గోడలు కూడా ఇదివరకు కలెక్టరేట్ ఆఫీస్ గేట్ ఓపెన్ చేయకపోతే గోడలు ఎక్కిదు తుంది ఎవరికైనా నిరసన తెలిపాలంటే ఇప్పుడు ఆ గోడలు కూడా ఎక్కకుండా మొత్తం ములకంచలేసిరు వేసారు కదా పైన అంతా కూడా ఎవరు కూడా ఎక్కకుండా సో ఒక్కసారి కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ తిరిగితే మళ్ళీ ధరణిలో సవరణల కట్ట అప్లికేషన్ ప్రతిసారి కూడా వెయ్యి రూపాయలు ఇవ్వాలంట పోనీ వెయ్యి రూపాయలు కట్టిన తర్వాత సవరణ అవుతుందా కాదు అట్లా ఎన్నిసార్లు వీళ్ళు పోర్టల్ ఓపెన్ చేస్తే అన్నిసార్లు వెయ్యి రూపాయలు ఇవ్వాలి అంటే ఒక సాధారణ రైతుకి వెయ్యి రూపాయలు ఒక్కసారి ఒక్కసారి చూడే చాలా కష్టం అంటే అట్లా ఎన్నిసార్లు మీ ధర పోర్టల్లా మీ వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఏ రకంగా మీరు పైసలు సంపాదిస్తున్నారు అనేది ఒకసారి మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది కలెక్టరేట్ల గురించి మీరు చెప్పినప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఇప్పటికి కూడా హైదరాబాద్కి ఫుల్ టైం కలెక్టర్ లేడు ఇది ఎంత శోచనీయమంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి క్యాపిటల్ సిటీకే ఒక కలెక్టర్ లేని పరిస్థితిలో మన సిస్టమ్ నడుస్తుందంటే ఇక ఎంత బాధాకరమో మనం చెప్పదలుచుకో ఎందుకు లేడు కలెక్టర్ అంటే దీంట్లో రెండు విషయాలు దాగున్నాయి ఎందుకంటే ఇక్కడ కాస్ట్లీ భూములు ఉన్నాయి వాటిని ఒక కలెక్టర్ ఉంటే మళ్ళీ సిస్టంలో ఒక భాగం అవుతాడైనా కాబట్టి ఒక అడిషనల్ ఛార్జ్ ఇచ్చేసి ఆ అంత ఇంపార్టెంట్ సిటీకి హైదరాబాద్ జిల్లాకే కలెక్టర్ లేని పరిస్థితిలో ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత కుప్ప కుప్పగోలుస్తుందో ప్రజలకి హైదరాబాద్ క్యాపిటల్ సిటీకే నీకు కలెక్టర్ లేడు సో ఆ సిస్టమ్ అంతా ఎంత కొలాబ్ చేస్తున్నారో మనం ఆలోచించాలా దాని వెనుక ఉన్న రీజన్స్ కూడా మనం అలాగే మీరు వినరలేదు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఉండే ఆయన ఆయన ఫేక్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కూడా ఆయన పేరు చెప్పుకొని ఆయన మనుషుల్ని పెట్టుకొని ధరని వల్ల ఈరోజు కోట్ల రూపాయలు అమయ్ కుమార్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మేడ్చల్కి పంపించారు మళ్ళా ఆ అమయ్ కుమార్ని ఇక్కడ దీనికి అడిషనల్ కలెక్టర్గా పెట్టబోతున్నట్టు మేడ్చల్కి బాధ్యతలు అంటే వేరే కలెక్టర్లు లేరా మళ్ళా అవినీతి చేసినటువంటి అమయ్ కుమార్ని హైదరాబాద్ నగర అడిషనల్ చెప్పి టాక్ సో దీని గురించి అదే చెప్తున్నా కలెక్ట్ ముందు ప్రజావాణిలో ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తుండే ఇప్పుడు ప్రజావాణి అన్నది ఒక ఏంటి జోక్ లెక్క అయిపోయింది అక్కడికి వెళ్ళినా ఎవరు ఉండరు ఉన్నా కానీ అప్లికేషన్స్ తీసుకోరు ఏమి ప్రాసెస్ జరగదు ప్రజలు మామూలు ప్రజలు వదిలేసేళ్ళండి మా లాంటి ఏమంటారు పబ్లిక్ కి కూడా ఎక్కడ పోవాలో అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న మీకు చెప్పినట్టు ఐరమంజలు ఇష్యూ అయినప్పుడు డెఫినెట్గా మనం ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతాం అండి కలెక్టర్ని అప్రోచ్ అవుతాం ఇంత సీరియస్ ఇష్యూలో కూడా మాకు కలెక్టర్ సరే కలెక్టర్ లేడు ఇన్ఛార్జ్ కలెక్టర్ అని కూర్చొని ఏమన్నా న్యాయం చేస్తారంటే ఎవరు అందుబాటులో ఉండరు గాలికి వదిలేసిండ్రు మొత్తం పరిపాలన సిస్టమ్ అంతా కొలాబ్ చేస్తున్నారు ఈ ఇది ఇట్లనే పోతే రాబోయే రోజుల్లో దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి అది గమనించాల ప్రజలు ఇప్పటికన్నా మీరు ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసిండ్రు ఇప్పటికన్నా మేలు కొన్ని కొన్ని అన్న చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అట్లీస్ట్ బావి భార బావి భవిష్యత్తులో మీరు అని చూపించుకునే పరిస్థితిలో ఉంటారు లేకపోతే ఆ ముఖాలు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఉన్నటువంటి కలెక్టర్లు కూడా కేసీఆర్ అంటే వాళ్ళు ఆల్రెడీ ముందే అవినీతి చేసిన వాళ్ళకే అక్కడ పట్టం ఉంటుంది అదే ఎవరైతే నీతిగా నిజాయితీగా అనుకుంటున్నారో వాళ్ళకి అసలు కలెక్టర్గా ఇక్కడ ఆప్షన్ రాదు కలెక్టర్ అని కాదు ఎవరన్నా అంతే నాయకులంతే అధికారులు అంతే ఎవరైనా అంతే సొంత ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన వాళ్ళే తప్ప ప్రజల సంక్షేమం కోసము లేకపోతే వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ పర్ఫామ్ అనుకునే వాళ్ళకి మాత్రం ఇందులో చోటు లేదు అది క్లియర్ కట్ గా వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తా ఉన్నారు అది మనం చూస్తాం అండ్ అలాగే మరిన్ని వార్తలకు ఒకసారి చూద్దాం ఇరిగేషన్